ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభువు సమీపంగా ఉన్నాడు అని ఆత్మీయ ఆహారం అక్టోబర్ ఇరవై ఆరు గురువారం నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త మొదటి అధ్యాయం వచనం ఆయన లోకములో ఉండెను లోకము ఆయన మూలముగా కలిగెను కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు వ్యాఖ్యాన అంశం దేవుని ప్రేమ బయలుపరచబడింది మొదటి భాగం లోకము క్రీస్తును అంగీకరించలేదు వ్యాఖ్యాన అంశం దేవుని ప్రేమ బయలుపరచబడింది మొదటి భాగం లోకము క్రీస్తును అంగీకరించలేదు వ్యాఖ్యానం పై వచనంలో మనకు కొన్ని ప్రాథమికమైన విషయాలు వివరించబడ్డాయి ఒకటి ఆయన లోకంలో ఉన్నాడు రెండవది లోకము ఆయన మూలంగా కలిగింది మూడవది లోకము ఆయనను తెలుసుకోలేదు మనం ఆయన జ్ఞానాన్ని గూర్చి ఆయన శక్తిని గూర్చి సృష్టికర్తగా ఆయన గొప్పతనాన్ని గూర్చి సాక్ష్యమిస్తూ ఆయన నిజంగా స్థుతికి పాత్రుడు అని ప్రకటన నాలుగు పదకొండు కొలసై ఒకటి పదహారు ప్రకటిస్తున్నాయి ఈ విశాలమైన సృష్టి దానిలో ఇమిడి ఉన్న సంక్లిష్టత దాని సౌందర్యాలను గూర్చి ఆలోచించినప్పుడు ఆయన తన ఆసక్తిని ప్రత్యేకించి నరుల నివాస స్థలమైన ఈ లోకం పట్ల కనపరచటం ఎంత ఆశ్చర్యం దేవుడు ఈ కాలచక్రంలోకి దిగి రాకముందు నరులంగా మనం ఆయనను తెలుసుకోలేదు ఆయన ఎవరో గుర్తించను లేదు ఈ వైఫల్యాన్ని మనం తొలిసారిగా ఆదాము హవ్వల విషయంలో చూస్తాం వారు తమ అవిధేయత ద్వారా దేవుని మాటను సందేహించి ఆయన్ను తృణీకరించారు వారు తమ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోవడానికి ఇష్టపడ్డారు వారి స్వార్థ బుద్ధిని అనుసరించి వారి సందేహాలకు వారి లొంగిపోయారు ఆ విధంగా దేవునికి దూరమయ్యారు విచారం ఏమంటే మానవుని ఈ వెర్రితనాన్ని గూర్చి ఇది మానవుల జీవితాల్లో నిరంతరం జరిగేదే అని చరిత్ర రుజువు చేస్తోంది దేవుని విసర్జించడం అనేది ప్రతి తరం వారిలో కనిపించే ప్రత్యేక లక్షణం నరుల యొక్క ఈ విరితనాన్ని గూర్చి యషయ తన గ్రంథంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదహారవచనం నలభై ఐదవ అధ్యాయం తొమ్మిదవచనంలో చేయబడిన వస్తువు దాని చేసిన వారి గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా అని రాశాడు అయినా నిరాశ అంధకారం తారాస్థాయికి చేరుకున్న స్థితిలో దేవుడు తనను తాను కాల వ్యవస్థలోకి దిగిరావటం చూస్తాం ఆయన తాను సృజించిన నరుని పోలికను ధరించి ఈ లోకానికి దీనునిగా ఇతరులపై ఆధారపడినవానిగా ఈ లోకానికి తన పట్ల ఏ విధమైన ఆసక్తి లేదని పూర్తిగా ఎరిగి కూడా దిగి వచ్చాడు యోహాను వార్త ఒకటి ఐదు మూడు పంతొమ్మిది చూడండి దేవుడు మనలను విడిచిపెట్టగా తన స్థిరమైన ప్రేమతో మన నిమిత్తం క్రీస్తును సిలువకు అప్పగించినందుకు ఆయనకు వందనాలు కృపచేత మనం మన వెరితనాన్ని విడిచిపెట్టి ఆయన వెలుగును హత్తుకుందాం ఆయనను సృష్టికర్తగా విమోచకునిగా తెలుసుకోవటం అంగీకరించటం ఎంత అమూల్యమైన విషయం సహోదరుడు ఎరిక్ క్లెమాంట్ సింహములతో అందరాలి